Amred. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అమ్మాయిలపైన దాడులు జరుగుతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైందని మేము చెప్తా ఉన్నాం ఈరోజు. కానీ మొన్న ఖమ్మంలో, నిన్న వరంగల్లో, నిన్న మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఈరోజు మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ సంబంధించిన నాయకులు బేటీ పడావో బేటీ బచావో నినాదం చేసుకున్న సందర్భంలో కూడా ఈరోజు మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దళితులపైన దాడులు జరుగుతున్నాయి, గిరిజనులపైన మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. దాన్ని వ్యతిరేకించకుండా ప్రభుత్వాలు ఈరోజు దాన్ని స్వాగతించకుండా ఈరోజు అనేకమైన సిద్ధాంతాలపైన ఈరోజు బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈరోజు బీజేపీ సిద్ధాంతాలపైన ఈరోజు బీజేపీ నాయకుడే ఉండి కూడా ఈరోజు మహిళలపైన లైంగిక దాడి పాల్పడి ఈరోజు అమ్మాయిని చంపేసిన పరిస్థితి పడుతూ ఉంది. కాబట్టి మేము అంటున్నా ఏంటంటే రాష్ట్రంలో దేశంలో కానీ అని ఈరోజు మహిళలకు రక్షణ కల్పించాలని ఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యాసంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు సీ టీంలని షో టీంలుగా పరిస్థితి కనిపెడతా ఉంది. కానీ షో టీంలో తెలంగాణ రాష్ట్రంలో షో టీంలో సీ టీంలో పెట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ సీ టీంలు కానీ ఎక్కడ కానీ పనిచేయక దారుణాలు కనిపించలేకపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము అడిగితే సీ టీంలో అడిగి ఒకటే మహిళలకి అన్యాయం జరిగిన వెంటనే ఆ సీ టీంలో సందర్శించి ఈరోజు వాళ్ళకి తగిన కఠినమైన శిక్షణ అందించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తు ఉద్యమంలో కానీ ఈరోజు మహిళలపైన దాడులపైన వ్యతిరేకిస్తూ ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్దేశిస్తూ ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. పేరు మురిగొండ మురళీకృష్ణ, ఏఎస్ఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు. క్రికెట్ మొన్న 27వ తేదీ రోజు చర్చలలో జరిగినటువంటి శ్రీహర్షిత అనే అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నవీన్ రెడ్డి అనే యువకుడు ఈ యొక్క అత్యాచారం చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మేము మహిళలకు సంబంధించినటువంటి అనేక చట్టాలు తీసుకొస్తూ ఉన్నాం. ముఖ్యంగా త్రిపుల్ తలాక్ను రద్దు చేశాం, లేకపోతే అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నాం, మహిళలకు రక్షణ చేస్తూ ఉన్నాం అని చెప్పేసి ఈరోజు బీజేపీ నేతలు కానీ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ప్రగల్భాలు వలుపుతూ ఉన్నారు. కానీ వాస్తవంగా సమాజంలో అమ్మాయిలకు కానీ మహిళలకు కానీ న్యాయం జరగడం లేదు. ఈరోజు వాస్తవంగా మొన్న జరిగినటువంటి ఉన్నావ్ సంఘటన అందరికి గుర్తే ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ సంఘటనలో సాక్షాత్ ఆ రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక అమ్మాయికి మీ ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు అమ్మాయిని తీసుకుపోయి ఘోరంగా అత్యాచారం చేయడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళను యాక్సిడెంట్ చేసి చంపేసిన సంఘటన దేశం మొత్తం గుర్తుంది. ఇది మరొక ముందుకే మళ్ళీ ఈరోజు జడ్చర్లలో ఇదే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఈ అమ్మాయిని ప్రేమించి నన్ను మోసం చేస్తూ ఫేస్బుక్లో పరిచయం చేసుకొని అమ్మాయిని ప్రేమ పేరుతోటి లొంగ తీసుకొని ఈరోజు అమ్మాయిని అత్యాచారం చేసి అంతేకాకుండా బండరాయితోటి కొట్టి చంపడం చాలా దురదృష్టకరం. ఇతన్ని వెంటనే ఉరివేయాలని, ఇట్లాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ వచ్చిన తర్వాత సీ టీములను ఏర్పాటు చేసిరు. సీ టీములు అత్యాచారాలు జరిగిన తర్వాత, హత్యలు జరిగిన తర్వాతనే వాళ్ళు మరి అక్కడ ఆ ప్లేస్కి రావడం జరుగుతూ ఉంది. కానీ అత్యాచారం జరగకముందు కానీ, ఈ మర్డర్లు జరగకముందు కానీ సీ టీములు రావడం లేదు. ఎక్కడ పోతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు ఈ సీ టీములు అని మేము వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం విద్యార్థి సంఘాలుగా. ఈరోజు అమ్మాయిలకు రక్షణగా, మహిళలకు రక్షణగా సీ టీములు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన సందర్భంలో ఈ సీ టీములు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ నిద్రపోతూ ఉందా, ఎక్కడ పోతూ ఉంది ప్రభుత్వం, ఏం చేస్తూ ఉందని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం.
కాబట్టి సీ టీమ్ అనేది నిద్రపోతా ఉంది. నిద్రను మేల్కొని ప్రజలకు కానీ ఈ యొక్క విద్యార్థులకు కానీ మహిళలకు కానీ రక్షణ కల్పించాలి. సీ టీములు అనేవి షోటూన్లాగా మారిపోకుండా మరి ప్రజలకు మహిళలకు రక్షణగా ఉండాలని ఇట్లాంటి చర్యలు పాల్పడుతున్నటువంటి ఎవరైతే దుర్మార్గులు కామాంధులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించి ఉరియాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తాం.